నమస్తే కళ చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది అని ఓ సినీ రచయిత చెప్పినట్లు కేసీఆర్ పరిస్థితి అదే విధంగా మారింది అని ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ బాగా వినిపిస్తుంది ఎందుకనంటే ఎన్నో ఏళ్ళగా రాజకీయంగా విశేష అనుభవం కలిగినటువంటి కేసీఆర్కు నిజంగా చెమటలు పట్టించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పాలి ఆయన రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కేసీఆర్కి అలాగే వివిధ హోదాల్లో ఆయా పార్టీల్లో కూడా ఆయన కీలక భూమిక పోషించారు తెలంగాణ ఉద్యమ చరిత్రల్లో కూడా కేసీఆర్ ఎనలేని వ్యక్తిగా మిగిలిపోతారు కానీ ఆయనకు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు తాజా ఫలితాలు ఆయనకు జీవితంలో మాయని మచ్చగానే ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకనంటే మనకి తిరిగే లేదనుకున్నారు ఎదురే లేదు అనుకున్నారు కానీ ఆ పప్పులు మాత్రం ఎక్కడా ఉడకలేదు ఆయన ఒక నియంత పాలనగా వెళ్ళిపోయారు ఒక కుటుంబ పాలకుడుగా మారిపోయాడు ఆయన చేసినటువంటి అరాచకాలు అవినీతి అక్రమాల వల్లే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది అనేది ఎక్కువగా వినిపిస్తుంది ప్రధానంగా అక్కడ ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి కాంగ్రెస్ పార్టీ ఎంతగానో కృషి చేసిందని చెప్పాలి నిజంగా కేసీఆర్ పాలనలో ఎన్నో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు అలాగే కొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలే లాభం పొందారు లబ్ధి పొందే విధంగా అక్కడ ఉన్నటువంటి అనుకూలంగా మార్చుకున్నారు అనేది కూడా బాగా వినిపించింది చూసారు చూసారు చాలా మార్పు అనేది రావాలి రాష్ట్రంలో ఎందుకనంటే మళ్ళీ మూడోసారి కూడా వాళ్ళే రాష్ట్రంలో పరిపాలన చేస్తే ఇక రాష్ట్రాభివృద్ధి అధోగతి పాలవుతుంది అని భావించినటువంటి ప్రజలు బ్రహ్మరథం పట్టారు కాంగ్రెస్ పార్టీకి నిజంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతటి విజయాన్ని సాధించడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అని చెప్పాలి ఎందుకనంటే ఒక టీం వర్క్గా పనిచేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఆయనకు కూడా అందరూ ప్రతి ఒక్కరూ సహకరించారు ఎవరు కూడా ఎదురు చెప్పలేదు ఆయన మాటకు నో చెప్పనటువంటి పరిస్థితి ఎందుకనంటే తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు వివాదాలు విభేదాలు ఎక్కువ అయినప్పటికీ కూడా వాటిని అన్నిటినీ పరిష్కరించుకుంటూ ఒక విజనరీ లీడర్ అలాగే మాస్ లీడర్గా ఆయన రేవంత్ రెడ్డి ఇంతటి కృషి చేశారు అనేది కూడా బాగా వినిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తే సంక్షేమ పథకాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది మీరు మమ్మల్ని నమ్మండి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అని ప్రయత్నం చేశారు వారు వాటర్లని అభ్యర్థించారు అలాంటి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని చాలా చిన్నతనంగా చూశారు కేసీఆర్ అదే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతుంది ఎందుకనంటే ఎగ్జిట్ పోల్లో రిజల్ట్ విషయంలో కూడా తీసిపడేశారు పడేశారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నమ్మశక్యంగా లేదు నమ్మొద్దు దయచేసి అని ఇలాంటి క్రమంలో ఆయన నిజంగా ఒక సీనియర్ నాయకుడిగా ఈ వచ్చినటువంటి ఫలితాలు ఎంత ఆలోచింపజేస్తున్నాయనేది మనం ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు చివరకు గవర్నర్ను కూడా కలవటానికి ఇష్టపడినటువంటి కేసీఆర్ ఓఎస్డితో ఆయన రాజీనామా పత్రాన్ని పంపించి ఆయన నేరుగా హైదరాబాదులో ఉండకుండా ఫామ్ హౌస్కి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ నిజంగా ఇది ఒక రకమైనటువంటి ఆయనకి పీడ కలగానే ఉండబోతుంది ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన జీవితంలో కానీ ఆయన రాజకీయ అనుభవం పూర్వకంగా ఎప్పుడు కూడా ఊహించలేదు అనుకోలేదు ఇలాంటి ఫలితాలు మనం చూస్తాము అని ఎందుకంటే ఆయన రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పారు నేనే మోనార్కు నేనే మొనగాణ్ణి అనుకున్నారు ఇది నా మాటగా కాకుండా నేను చెప్పేది కాదు ఎందుకనంటే తెలంగాణ వ్యాప్తంగా ఇదే మాట్లాడుకున్నారు ఇదే చర్చించుకున్నారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని రకరకాల అక్రమాలకు పాల్పడ్డారు అవినీతి చేశారు ప్రశ్నించిన వారిపై కేసులు దాడులు రకరకాలుగా చర్చ జరిగింది ఇలాంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి తీర్పును శిరస వహించాలని చెప్పి ఒక పక్కన కేటీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన కేసీఆర్ మాట్లాడాల్సినటువంటి మాటల్ని కేటీఆర్ మాట్లాడారు ఇక్కడ చాలా కీలకంగా మారింది ఎందుకనంటే కేసీఆర్కి ఇటువంటి పరిస్థితి వస్తుంది అని ఎవరూ ఊహించలేదు